హాయ్, తెలంగాణలో ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్ సంబంధించి మనకు ఒక ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. సో ఈ న్యూస్ ఏంటో మనం తెలుసుకున్నాం ఇప్పుడు. సో ఈ న్యూస్ విన్న తర్వాత స్టూడెంట్స్ అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఆ న్యూస్ ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు. తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎడ్యుకేషన్ జాబ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి, తెలంగాణలో రేపటి నుంచి అన్ని విద్యా సంస్థలు మూసివేత. సో డేట్ వచ్చేసి మార్చ్ 24, 2021. అన్ని ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, తర్వాత అన్ని స్కూల్స్ ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అన్నీ కూడా క్లోజ్ చేస్తారు. సో ఇంతకుముందు లాక్డౌన్లో ఎలాగైతే ఉందో సో అలాగే క్లోజ్ చేస్తారనమాట. కాకపోతే ఆన్లైన్ క్లాసెస్ అనేది యాజ్ యూజువల్గా రన్ అవుతాయి. సో ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, కాకపోతే ఆఫ్లైన్ క్లాసెస్ అనేది ఉండవన్నమాట. అంటే స్కూల్కి వెళ్ళి లేకపోతే కాలేజీకి వెళ్ళి చదువుకోవడం కుదరదు. కాకపోతే ఇక్కడ వైద్య కళాశాలలకు మినహాయింపు, అంటే మెడికల్ కాలేజెస్కి ఇది వర్తించదు. వాళ్ళు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది, అంటే వాళ్ళకి ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇది ఎందుకంటే తెలంగాణలో కరోనా కేసెస్ ఎక్కువ అయిపోతాయని చెప్పేసి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ జస్ట్ ఇప్పుడే అసెంబ్లీలో అనౌన్స్మెంట్ చేశారు. సో నేను ఇమీడియట్గా వీడియో చేసి మీకైతే అప్డేట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ వీడియో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకేనా? సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది మీకు ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.